మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గ్రూప్ 1 మెయిన్స్ కు సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీలు విడుదలయ్యాయి. ఈ నెల 14 నుంచి హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. ఈ నెల 21 నుంచి 27 వరకు పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ग्रूप वन मेन्स को संबंधी हॉल टिकेट डाउनलोड तेदी विद्लाई ने 14 नीचे हॉल टिकेट्स नु डाउनलोड चेसुकोवच्चन चेप्पी टीजीपीएससी तेलिपिंदी. अयिते ई नेल 21 नीचे 27 वरकु कूडा परीक्षलु जरगनुन्नायी. मध्याह्न 2 नीचे 5 वरकु कूडा परीक्षलु निर्वहिंचनुन्नारु. ప్రతిది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ప్రస్తుతం చూస్తున్నాము గ్రూప్ 1 మెయిన్స్ కు సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీలు అయితే విడుదల చేశారు, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎంత టైం వరకు ఉంటుంది, ఈ అప్డేట్స్ కూడా ఎలా ఉన్నాయి అప్డేట్స్ దీనికి సంబంధించి? ఎస్ మానిష, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన ఇంద్రమార్గంలో ఉద్యోగుల భర్తీ కోసం ఫోకస్ పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం. సో ఇప్పటికే గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్ కు పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టింది. ఈ నెల 14 తారీఖు నుంచి కూడా హాల్ టికెట్ తీసుకునే వీలుగా వెబ్సైట్ లో ఖరారు చేసింది. ఈ నెల 21 తారీఖు నుంచి ఈ నెల 27 వరకు కూడా గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. సో 21 తారీఖు రోజు అభ్యర్థులందరూ కూడా ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారందరూ కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షా కేంద్రాల గేట్ సంబంధించినటువంటి మధ్యాహ్నం అంటే 2 గంటలకు ఎగ్జామ్ ఉంది కనుక 1:30కే రావ దీనిలో సూచించడం జరిగింది. పరీక్ష అభ్యర్థులు ఎవరు కూడా అంటే 1:30 దాటిన తర్వాత ఎవరిని కూడా లోపలికి అనుమతించే ప్రసక్తి ఉండదు కనుక ఆ ఇన్ టైంలోనే వీళ్ళు ఎగ్జామినేషన్ హాల్లోకి చేరుకోవాలని కూడా చేశారు. సో మార్గదర్శకాలు విడుదల చేశారు. మొదటి పరీక్ష ఉపయోగించిన హాల్ టికెటే, మిగిలిన 6 ప్రశ్న పరీక్షలు కూడా ఉపయోగించాలని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే ఆ మెయిన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటుంది కనుక పేపర్లకు సంబంధించిన దాంట్లో ఒకే హాల్ టికెట్ మల్టిపుల్ గా ఉపయోగపడుతుంది. అభ్యర్థు తమ హాల్ టికెట్ తో పాటు అన్ని ప్రశ్న పత్రాలకు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యే వరకు తప్పనిసరిగా భద్రపరచుకోవాల్సి ఉంటుంది. సో హాల్ టికెట్ వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలన్నది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అభ్యర్థులు ఎవరైనా సాంకేతిక సమస్యల వల్ల డౌన్లోడ్ రాకపోతే ఈ యొక్క హాల్ టికెట్స్, సో హెల్ప్ లైన్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. సో హెల్ప్ లైన్ టైం కూడా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇది అన్ని పని దినాల్లో పనిచేయబోతుంది. సో గ్రూప్ 1 సంబంధించినటువంటి ఉద్యోగ భర్తీ అన్నది గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిన సంగతి తెలిసిందే. సో గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రశ్న పత్రాల లీకేజీ, ఆ తర్వాత జరుగుతున్న సిట్ సంబంధించిన జరుగుతా ఉంది ఇంక్వైరీ. సో దానికి అదనంగా మరికొన్ని పోస్టులు ఏర్పాటు అంటే గత ప్రభుత్వం సంబంధించిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక అదన పోస్టులు భర్తీ చేస్తూ కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన విషయంగా తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇప్పటికే అంటే ఫిలిమ్స్ రాయడం జరిగింది. ఫిలిమ్స్ ఒక పాస్ అయిన వాళ్ళు మెయిన్స్ కోసం ఒక ఎగ్జామినేషన్ అయితే ఈ నెల 21 నుంచి 27 వరకు కూడా ఉండబోతున్నాయి. సో మెయిన్స్ పరీక్షల్లో ఆప్షన్స్ ఉంటాయి కనుక వారందరూ కూడా ఈ హాల్ టికెట్ తమ బద్దపరచుకోవాలని చెప్తా ఉన్నారు. సో అభ్యర్థులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్రమ రాజ్యం ప్రజా పరిపాలనలో ఉద్యోగుల భర్తీ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్.